జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నిజర్ విషయంలో కెనడాకు మనం క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాము సో మీరు నిజర్ హత్యకు సంబంధించి భారత పాత్ర ఉందని ఆరోపణలు చేస్తున్నారు కదా వి విల్ నాట్ కోఆపరేట్ అంటే మీరు క్లియర్గా ఎవిడెన్సెస్ చూపించినంత వరకు మేము కోఆపరేట్ చేయము అని తేల్చేసాం ఇంకోవైపు నిఖిల్ గుప్తా ఎవరైతే పన్నును హత్య చేయడానికి నిఖిల్ గుప్తా అనే వ్యక్తి వచ్చాడో అనే ఏదైతే ఆరోపణ ఉందో దానికి సంబంధించి చెకోస్లవ కోర్టు ఆయన ఎక్స్ట్రాడెట్ చేయాలని చెప్పేసి యూఎస్ అడిగింది బట్ దాన్ని సస్పెండ్ చేస్తూ చక ఇకి కోర్టు తీర్పునిచ్చింది ఈ రెండు అంశాలని ఎట్లా చూడాలి విశ్లేషిస్తారా ప్లీజ్ మరి ఎవిడెన్స్ లేదు ఎవిడెన్సే లేదు కానీ ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి ఎవిడెన్స్ ఉంటే షేర్ చేయట్లేదు ఎస్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది ఉంది మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్తున్నారు ఉంటే షేర్ చేయండి ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడైతే నిఖిల్ గుప్తాని మీరు అరెస్ట్ చేశారు ఎవరో వ్యక్తి అది చేశాడో లేదో మనకు తెలియదు కానీ అరెస్ట్ అయితే చేశారు నిజ్జర్ కేసులో ఎవరు చంపారో ఇంతవరకు అరెస్ట్ చేయలేదు మీ దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కనీసం అతని పేరు చెప్పండి ఎవరు చంపారో పేరు ఐడెంటిఫై చేసి చెప్పండి ఈ రోజు దాకా లేదు దివాణం లేదు ఎవరు చంపారో తెలియదు వాటిని అరెస్ట్ చేయలేదు మీకు ఎలా భారతదేశం మీద ఆరోపణలు చేస్తారు మీరు అందుకనే భారతదేశం ఏం చెప్పిందంటే ముందు మాకు ఎవిడెన్స్ ఇవ్వండి ఎవిడెన్స్ ఇచ్చాకే మేము మేమేమైనా కోఆపరేట్ చేస్తాం ఎవిడెన్స్ లేకుండా ఊరికే మా మీద అభియోగాలు వేస్తే ఎవరినైనా ఏమైనా అనొచ్చు కదా నువ్వు పలానా ఆవిడని మానవంగం చేసావంటే దీనికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా పలానా వాడిని హత్య చేసావు అంటే ఎవిడెన్స్ ఏమైనా ఉందా ఏదైనా ఆరోపణ నాకు నోటుకు వచ్చిన ఆరోపణ చేస్తానంటే దానికి ఏముంది అర్థం దానికి కెనడా అదే చేసింది అమెరికా కూడా ఇంచుమించి అదే చేసింది వాళ్ళ దేశంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మన పన్నూల్ హత్య కేసులో నిఖిల్ గుప్తా యొక్క రోల్ ఏంటి దానికి సంబంధించిన ఎవిడెన్స్ మాకు ఇవ్వండి అని వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కొరితే మేము ఇవ్వలేమని ఇవ్వమని ఇవ్వలేమని చెప్పారు వాళ్ళు మరి ఎవిడెన్స్ ఇవ్వకపోతే అని ఎలా ఎక్స్ట్రడేట్ చేస్తారు మీరు చెక్స్లో కోట్ కొట్టడానికి కొట్టిపడేసింది అంటే కొట్టేయడం అంటే దాన్ని సస్పెండ్ చేసింది మీరు ఎవిడెన్స్ తీసుకొస్తే అప్పుడు దీన్ని తను ఎక్స్ట్రడేట్ చేయాలా లేదా అప్పుడు నిర్ణయిస్తాము అని చెప్పడం జరిగింది సో ఎవిడెన్స్ లేకుండా ఈ దేశాలన్నీ కూడా భారతదేశం మీద వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు ఎందుకంటే వీళ్లకు భారతదేశం అంటే ఏదో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ మనం ఎలా చెప్తే అలాగా వాళ్ళు వినాలి అని చెప్పి ఒక అహంకారంతో ప్రవర్తిస్తున్నటువంటి దేశాలు రెండు కరెక్ట్ ఇద్దరికీ దెబ్బలు తగిలాయి